ప్రతిపక్ష నాయకుని ఏ విధంగా ఇలాంటి సంఘటనలు జరిగి పాపం ఆయన వచ్చి ఒక పక్క వచ్చి సంఘటన జరిగి ఆ జరిగిన తర్వాత వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఆ తర్వాత తదుపరి వచ్చి డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఆయన చూసుకొని 3.5 సెంటీమీటర్స్ వచ్చి లోతుగా అది కట్టి తగ్గబడిందని డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తుంటే 9 గుడ్లు పడ్డాయని చెప్పి డాక్టర్లు చెప్తుంటే నువ్వు వచ్చి ఏం మాట్లాడుతావు భాష వేయండి. మీరెవరూ కూడా ఇంతవరకు అబ్జర్వ్ చేయాలి ఆ భాషని. మీరు చూపెడతాను మీ అందరికీ కూడా ఏం భాష మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు ఇదని మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అనాలా ఏమనాలో అర్థం అనుకుంటా. ఏమి ఇస్తున్నారు మెసేజ్ ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు మీరు వినండి ఈ భాషని. మీరు అందరూ దయచేసి ఆయన మాట్లాడిన భాషని ఇదిగో ఈ టీవీ చూపెడుతుంది. పొడిదేదో సాక్షి ఈరోజు ప్రాణగట్టే కదా AP 24లో తీసుకుంది అంటే అందరూ ఉన్నారు అందులో ఒక దాంట్లో తీసాం. ఇదిగో మళ్ళీ చేస్తాను. చెప్పండి పోని. చాలా బ్యాక్టీరియా పడుకున్నాడు. ఏంటంటే మాత్రం విరోచితంగా పోయాడు. ఏది సత్తి కూడా ఇక్కడ చెనగలేదు. చెనగలేదా? హాస్పిటల్కి అక్కడి నుంచి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేవాడు చూడండి వినండి. నేనేం చూడలేదు అని ఇంటికి వెళ్ళేవాడు. నేను చూడలే ఎంత తమ్ముకొని భాష ఉన్నారు కదా. ఇది మీ అందరికి కూడా పంపిస్తాను చూసుకోండి. ఏం తప్పు ఇదేమి ఇది కూడా మా చేశామా మ్యానిఫెక్ట్ చేసిందా? ఇంటికి వెళ్ళేవాడు అంటే ఒక ప్రత్యక్ష నాయకుడిని ఒక ఇల్లు హత్యా ప్రయత్నం జరిగి ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా బాధ్యతగా పదవులు వ్యక్తి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ముందు సభా సాంప్రదాయ దేశమాన్ని అని చెప్పిన వ్యక్తి వాడిని మాట ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాడిని మాట వాడి భాష ఇదో మళ్ళీ చూడండి. చెప్పండి పోని. చాలా ప్యాసిటివ్గా పడుకున్నారు. ఏంటంటే మాత్రం విరోచితంగా పోయాడు. ఏది సత్తి కూడా ఇక్కడ చెనగలేదు. చెనగలేదా? హాస్పిటల్కి అక్కడి నుంచి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళాడు. కానీ కాదు ఇంటికి వెళ్ళాడు. నేనే చూడలేదు. ఆడు ఇంటికి వెళ్ళాడు. నువ్వు చూడలేదు. ఇది భాష. ఇది మన దౌర్భాగ్యానికి వచ్చి ఇలాంటి వ్యక్తి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రకంగా ఆలోచన చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి మీరే ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తాడు ఆయన అంట ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తేనంట అప్పుడు వచ్చి వాళ్ళు చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు అది వెళ్ళి నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పడుకోమని చెప్పి చెప్తే పెట్టి దాని నుంచి అల్లరి సృష్టించి రాష్ట్రంలో వచ్చి శాంతిపేటలు ఉన్నాయని చెప్పి శాంతిపేట పూర్తిగా పోయాయని చెప్పని రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆలోచన చేస్తాడు. నీకు కావాలి రాష్ట్రపతి పాలన. ఎందుకు? పూర్తిగా వైఫల్యం చెందే కాబట్టి. రాష్ట్రంలో అన్ని విధాలు కూడా నీ పరిపాలన వచ్చి పూర్తిగా గాలి కుదిస్తాయి కాబట్టి ఇక రేపు ఎన్నికల్లో వచ్చి ఏ రకంగా కూడా మనం ప్రజలు మనం తెలుసుకునిస్తారనే అది భావన నీ బుర్రలో వచ్చేసింది కాబట్టి ఏదో విధంగా దీన్ని మొగ్గుపెట్టి ప్రజలతో సానుభూతి పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అదే కాని జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసమో ఏదో డ్రామాలు ఆడాలంటే ఆ ఏదైతే చొక్క రక్తంతో తరిచిపోయిన చొక్క ఎదుగుతుందో ఆ చొక్క వేసుకుని హైదరాబాద్ వరకు వచ్చేవారు. ముందైతే ఏం చేస్తావు అదే చేసేవాడివి. అదే డ్రామాలు సృష్టించేవాడివి. అదే కార్యక్రమాలు చేసేవాడివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్యలే మీలాంటి ఇలాంటి చెల్లెలు రాజకీయాలు చేసే తత్వం ఉన్న వ్యక్తి కాదు.